వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే డయల్100 లేదా 1930కు సమాచారం అందిస్తే 24 గంటల్లో సైబర్ నేరానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని సిఐ తెలిపారు. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు తమ తమ ప్రాంతాల్లో కనిపిస్తే పోలీసులకు విధిగా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనము ప్రతిరోజు మొబైల్ వాడకం ద్వారానే ఎక్కువ పనులు చేసుకుంటున్నాము. మనం చేసుకునే మొబైల్ వాడకం ద్వారా మనకు ఏవో కొత్త కొత్త లింకులు వచ్చి ఆ లింకులను క్లిక్ చేయడం ద్వారా మనకు ఆఫర్లు వస్తున్నాయని కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఇంకేమైనా కొత్త లింకులు పంపడం ద్వారా బ్యాంకు లోన్ అని ఇలాంటి లింకులు పంపచ్చు. ఆ లింకులను క్లిక్ చేయడం ద్వారా ఓటీపీలు అడగచ్చు, మనల్ని సైడ్ చేస్తూ మన మైండ్ని తక్షణమే స్పందించే విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుచు మన యొక్క డబ్బులను దోచేయాలని చూస్తారు. కాబట్టి సైబర్ నేరగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఆన్లైన్ సైట్లకు కానీ కొత్త కొత్త సైట్లు వెతకడంలో కానీ ఉత్సాహం చూపిస్తూ మనం వెళ్ళినట్లయితే మన ఓటీపీ నెంబర్ చెప్పి మన యొక్క డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎవరు కూడా అలాంటి కొత్త సైట్లను తెలియని సైట్ల వాటికి వెళ్ళి ఓటీపీ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదు. వీటి పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా సైబర్ నేరాల పట్ల మోసపోకూడదు డబ్బులనని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.